శ్రీ సాయి చాలీస. శిరిడీవాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూపావో సాయి, కరుణించి కాపాడోయి, దర్శనమియగరావయ్య, ముక్తికి మార్గం చూపుమయ. శిరిడీవాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. కఫిని వస్త్రము ధరించి, భుజముకు జోలి తగిలించి, నింబవృక్షపు ఛాయలో పకీరు వేషపు ధారణలో, కలియుగమందున వెలసితివి, త్యాగం సహనం నేర్పితివి. శిరిడీ గ్రామం నీవాసం, భక్తుల మదిలో నీ రూపం. శిరిడీ వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. చాంద్ పాటిలును కలుసుకుని, అతని బాధలు తెలుసుకుని, గుర్రము జాడ తెలిపితివి, పాటిల్ బాధను తీర్చితివి. వెలిగించావు జ్యోతులను నీవుపయోగించి జలము, అచ్చరు వందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం. శిరిడీవాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. బైజా చేసెను సీసేవా, ప్రతిఫలమిచ్చావో దేవా, నీ ఆయువును బదులిచ్చి, తాత్యాను నీవు బ్రతికించి, పశుపక్షులను ప్రేమించి, ప్రేమతో వాటిని లాలించి, జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం. శిరిడీవాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. నీ ద్వారములో నిలిచితిని, నిన్నే నిత్యము కొలిచితిని, అభయమునిచ్చి బ్రోవుమయ, ఓ శిరిడీశాదయామయ. ధన్యము ద్వారకవో మాయి, నీలో నిలచెను శ్రీ సాయి, నీ ధుని మంటల వేడిమికి, పాపము పోవును తాకిడికి. శిరిడీవాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. ప్రళయకాలము ఆపితివి, భక్తులను నీవు బ్రోచితివి, చేసి మహమ్మారి నాశం కాపాడి శిరిడీ గ్రామం. అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి, శ్యామాను బ్రతికించితివి, పాము విషమును తొలగించి. శిరిడీవాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. భక్త భీమాజీకి క్షయ రోగం, నశించేను అతని సహనం, ఊది వైద్యం చేశావు, వ్యాధిని మాయం చేశావు. కాకాజీకి ఓ సాయి, విఠల దర్శనం మిచ్చితివి, దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం. శిరిడీవాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో,
దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. కరుణాసింధు కరుణించు మాపై కరుణ కురిపించు, సర్వం నీకే అర్పితము పెంచును భక్తి భావమును. ముస్లిమనుకొని విను మేఘ, తెలుసుకొని అతని బాధ, దాల్చి శివ శంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము. షిరిడీవాసా సాగి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. డాక్టరుకు నీవు రామునిగా, బలవంతుకు శ్రీ దత్తునిగా, నిమోను కరుకు మారుతిగా, చిదంబరకు శ్రీ గణపతిగా, మార్తాండుకు ఖండోబాగా, దాసగణుకు సత్యదేవునిగా, నరసింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి. షిరిడీవాసా సాగి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. రేయి పగలు నీ ధ్యానం, నిత్యం నీ లీలా పఠనం, భక్తితో చేయండి ధ్యానం, లభించును ముక్తికి మార్గం. పదకొండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు, శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి. షిరిడీవాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. అందరిలోన నీ రూపం, నీ మహిమ అతిశక్తిమయం, ఓ సాయి మేము మూఢులము, ఒసగుమయా నీవు జ్ఞానము. సృష్టికి నీవే నయమూలం, సాయి మేము సేవకులం, సాయి నామమే తలచెదము, నిత్యము సాయిని కొలిచెదము. షిరిడీవాసా సాగి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. భక్తి భావన తెలుసుకుని సాయిని మదిలో నిలుపుకొని, చిత్తముతో సాయి ధ్యానం చెయ్యండి ప్రతినిత్యం. బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి, సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడోయి. షిరిడీవాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు, వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి. సత్సంగమును చేయండి, సాయి స్వప్నమును పొందండి, భేదభావమును మానండి, సాయి మన సద్గురువండి. షిరిడీవాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. వందనమయ్య పరమేశ, ఆపద్బాంధవ సాయీశ, మా పాపములు కడతీర్చు, మామది కోరిక నెరవేర్చు. కరుణామూర్తి ఓ సాయి, కరుణతో మముదరి చేర్చోయి, మా మనసే నీ మందిరము, మా పలుకులే నీకు నైవేద్యం. షిరిడీవాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక,
రాజాధిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.